లోకేష్ విస్తరణ సవాల్కు భయపడే సీఎం తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. టీడీపీ విమర్శించడం తప్ప కొడాలి నాని పేర్ని నానిలకు వేరే పనిలేదని మండిపడ్డారు. తిరుపతిలో టీడీపీ అభ్యర్థి తరపున మంతెన సత్యనారాయణ రాజు ప్రచారం నిర్వహించారు. 4 లక్షల మెజారిటీ వస్తుందన్న మంత్రులు టీడీపీ ప్రచారానికి వస్తున్న మద్దతును చూసి నీళ్లు నములుతున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతి బైపోల్లో టీడీపీ గెలుపు ఖాయమంటున్న టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజుతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే అధినేత చంద్రబాబు, అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా తిరుపతిలోనే మకాం వేసి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. ఖచ్చితంగా తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు మాదే అనే ధీమా తెలుగుదేశం పార్టీ నేతల్లో వ్యక్తమవుతా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఈ అంశాలపై మాట్లాడడానికి ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి. తిరుపతి ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. వెళ్ళిన వెంటనే వాళ్ళ రెస్పాండ్ చాలా బాగుంటుంది. డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మేము సైకిల్ గుర్తు ఓటేస్తాం. చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధి చేశారు ఈ రాష్ట్రానికి. 100% మన మున్సిపల్ ఎలక్షన్ మర్చిపోండి. ఏసారి తప్పనిసరిగా తిరుపతిలో ప్రతి డోర్ టు డోర్ తిరిగినప్పుడు అందరూ బాగా ఆదరించి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం గెలిపిస్తానని హామీ ఇస్తున్నారు. 100% తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కైవసం చేయించుకోవడం ఖాయమని మీకు ద్వారా తెలియకొచ్చుకున్నా. మీ పార్టీ నేతల దగ్గర ఏ విధమైన కాన్ఫిడెన్స్ కనిపిస్తుందో అదే కాన్ఫిడెన్స్ వైఎస్ఆర్సీపీ నేతల వద్ద కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా 4-5 లక్షల మెజారిటీతో మా అభ్యర్థి గెలుస్తాడు అంటూ వైసీపీ మంత్రులు డంకా బజాయించి చెప్తున్న పరిస్థితి. మాది కాన్ఫిడెన్స్, వాళ్ళది వారు కాన్ఫిడెన్స్. వారు కాన్ఫిడెన్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే గతంలో కూడా ఎలా అయిపోయారు అన్నది మీకు తెలుసు. వారు కాన్ఫిడెన్స్ పనిచేయదు. మేము ఓన్లీ కాన్ఫిడెన్స్తో పనిచేస్తున్నాం. మేము నమ్ముకున్నది మా క్యాడర్, మా నాయకుడు నమ్ముకుని మేము పనిచేస్తున్నాం. వారు ఎవరు నమ్ముకుని పనిచేస్తున్నారో కూడా తెలియట్లా ఇంట్లో కూర్చుని సీఎం ఇంట్లో కూర్చుని పెట్టి సీఎం పేరు చెప్పి తిరుగుతున్నారు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు ప్రజల దగ్గరికి వచ్చి మేము గతంలో ఏం అభివృద్ధి చేశాము, ఏం చేయబోతున్నాం, ఏం చేసాము గతంలో, మీకు ఏమి సేవ చేసాము, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసాము, ఏ సంక్షేమం చేసాము అన్నది చెప్పుకుని మేము తిరుగుతున్నాం. ఆయన ఇంట్లో కూర్చుని వాళ్ళు వాలంటీర్లు ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకుని ఎలక్షన్ చేయాలని వారు భావిస్తున్నారు. మొన్నటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయని తెలుగుదేశం పార్టీకి తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు, ఆ పార్టీ పని అయిపోయిందని మంత్రులు కొడాలి నాని పేరుని నాని ఈ విధమైన విమర్శలు చేస్తా ఉన్న పరిస్థితి. నిజంగా వాళ్ళు అంటున్నట్టు తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అనుకుంటున్నారు? ఆ మంత్రులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. మేము పోటీలో లేవని కాదు, ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వండి. 2300 ఎంపీటీసీలు దౌర్జన్యంగా మీరు ఏ విధంగా అక్రమంగా వారిని ఇతరా చేయించారన్నది మీరు రికార్డ్స్తో సహా ప్రూఫ్స్తో సహా మీ ఎలక్షన్ కమిషన్ తెలిపాం, కోర్టుకు తెలిసిపోయింది. దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలా? డెఫినెట్గా ఇప్పుడైనా సరే వాటిని రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వండి. మేము ఎలక్షన్కి వెళ్తామా, మేము గెలుస్తామా, మేమే నిరూపిస్తాం. మీరే చూస్తారు, ప్రజలే చూస్తారు. మీరు మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం. ఫ్రెష్ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా మించిపోయింది. ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తే ఏ ఎలక్షన్కైనా మేము వెళ్ళడానికి ముందు సిద్ధంగా ఉన్నాం. అందులో తిరుపతి బై ఎలక్షన్ దీని మీద మేము ఎందుకంటే ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ద్వారా తెలియపరుస్తున్నారు కాబట్టి డిపార్ట్మెంట్ కూడా ఎక్కువ దౌర్జన్యం చేయడం కానీ ఇబ్బంది లేదు కాబట్టి మేము ఎలక్షన్కి వెళ్తున్నాం. ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నమ్ముకుని ఎలక్షన్కి వెళ్ళడం అంటే దౌర్భాగ్యం. నువ్వు ఇనామస్ చేసుకోవడానికి, దౌర్జన్యం చేసుకుంటే, భయభ్రాంతులు చేయడానికి ఇంక ఎలక్షన్ ఎందుకు? మొత్తానికి ఖచ్చితంగా తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయం. తెలుగుదేశం పార్టీ గెలుపును మాత్రం ఎవరు ఆపలేరు. మొదటగా 4-5 లక్షల మెజార్టీ వస్తుందని డంకా బజాయించి చెప్పిన మంత్రులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల ప్రచారం చూసి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారంటూ కూడా ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అశోక్ రాకేష్, టీవీ5, తిరుపతి పార్టీ ఆఫీస్ నుంచి.